చేయకపోతే కోర్టుకు హాజరై సంజాయిషి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బిల్లులు చెల్లించకపోతే ఆగస్టు 1న అధికారులు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. ఆగస్టు 1వ తేదీలోపు నేరుగా బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు హాజరై సంజాయిషి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బిల్లులు చెల్లించకపోతే ఆగస్టు 1న అధికారులు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. ఆగస్టు 1వ తేదీలోపు నరేగా బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు హాజరై సంజాయిషి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బిల్లులు చెల్లించకపోతే ఆగస్టు 1న అధికారులు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. ఆగస్టు 1వ తేదీలోపు నరేగా బకాయిలు చెల్లించకపోతే కోర్టుకు హాజరై సంజాయిషి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బిల్లులు చెల్లించకపోతే ఆగస్టు 1న అధికారులు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.